ఫస్ట్ రాబోతున్న జంట గురించి చెప్పే కన్నా ముందు పొరిగింటి పుల్లకూరే రుచంట. అంటే ఎప్పుడు మన ఇంట్లో ఎంత మంచి కూర వండినా ఆయనకి నచ్చదు, కానీ పక్కింట్లో ఏం కూర వండారు, పక్కింట్లో ఏం జరుగుతుంది అలా అనమాట. ఎవరు మీకు అర్థమైందా? మరి వచ్చేస్తున్నారు వీళ్ళిద్దరు, ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ అమర్దీప్ అండ్ తేజు. హలో అండి. నీతోనే డ్యాన్స్ ప్రోగ్రాంలో మాకు రెట్రో థీమ్ ఇచ్చారు, అందులో మేము ప్రాప్స్ వాడి డ్యాన్స్ చేయాలన్నమాట. మీ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా? ప్రాపర్టీస్ అంటూ ఇప్పుడు అయితే ఏమీ లేవు, కానీ మా దగ్గర 2 డిస్కో బాల్లు మాత్రమే ఉన్నాయి. దానివల్ల మీకు యూజ్ ఏం లేదనుకుంటా. ఏంటి యూజ్ లేదా? ఒకసారి ఇవ్వండి, దీంతో ఏం మ్యాజిక్ చేయొచ్చో చేసి చూపిస్తా. జపం 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 కొంగ జపం, తపం 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 దొంగ తపం. జపం 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 కొంగ జపం, తపం 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 దొంగ తపం. నేనే బ్రేకేశ కాలానికి, నేనే కాపేశ అందానికి. ఏరు మొహాలు వేసుకుని చూస్తారంట్రా, వాయించండి. కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు, అరే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు. Hey, 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 hey.
నా కళ్ళలా జిగేల్ మరి ఇంకా అలానే ఉన్నాయి. మరి జడ్జెస్ కి ఆ జిగేల్ ఫీలింగ్ వచ్చిందా లేదా రాధమ్మా? హాయ్ హాయ్ హాయ్. థాంక్ యూ మేడం. మై గాడ్, థాంక్ యూ మామ్. 16 ఏళ్ల వయసు. ఆ టైంలోనే ప్రభుదేవ అసిస్టెంట్స్ గా డాన్స్ మాస్టర్ మన సుందర్ మాస్టర్ అసిస్టెంట్. మీరు చూసారంటే అదే నేను అడిగానా, యూనో ఆ సైడ్ వాక్, మూన్ వాక్, తర్వాత అలా టర్న్ చేస్తారు, అవన్నీ తర్వాత ప్రభుదేవ చేశారనుకో ఇన్ డిఫరెంట్ వే, కానీ అప్పుడే చిరంజీవి గారి దగ్గర నేర్పారు. అప్పుడు నాకు కొత్తగా అనిపించింది అన్ని మూమెంట్స్. అది ఒక చాలా స్పెషల్ సాంగ్. అంటే ఆయన మూమెంట్స్, ప్రభుదేవ స్టైల్ చూసి నేను అస్సలు షాక్ అయిపోయాను. అందుకనే ఈ డిస్కో రౌండ్ నాకు అర్థం అయిపోయింది మీరు యూనో చిరంజీవి గారి సాంగ్ తీస్తారు. అఫ్ కోర్స్ దానిలో లక్కీలీ మాస్ ఇది కూడా కాంబినేషన్ కూడా వస్తుందని, కానీ ఇట్స్ షాకింగ్ అండ్ ఎనర్జీ లెవెల్ మ్యాక్సిమం మీరు కీపప్ చేశారు. దానిలో ఏమేం వెరైటీ చేసుకోవాలి, ఎక్స్పెషలీ యునో ద లెగ్ మూమెంట్, అన్నీ మై గాడ్ అమర్, ఇట్స్ నాట్ ఈజీ. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్గా చెప్పచ్చు. డిస్కో అంటే బాలీవుడ్ నుంచి వచ్చింది కానీ స్టెప్స్ వేసేది మన వాళ్ళే. ఎగ్జాక్ట్. సౌత్ లో వచ్చేటప్పుడు డిస్కో ఇస్ బికమ్ లైక్ పక్కా మాస్, అలా వచ్చేసింది. ఆ మాస్ ఎఫెక్ట్ మీరు నాకు ఇచ్చారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్, ఎందుకంటే నేను చాలా కసితో చేసిన సాంగ్, దానిలో తక్కువగా నువ్వు చేసి ఉంటే నాకు కోపం వచ్చేది. ఐఎమ్ సో ఇంప్రెస్డ్. నేను మళ్ళీ 16 ఏళ్ల వయసులోకి వెళ్ళిపోయాను. ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? బోల్తి బంద్ హో గయి యార్, క్యా బతావు సమజ్ మే. యు బోత్ డిజర్వ్ దిస్. థాంక్ యూ సో మచ్ మాస్టర్. నా లైఫ్ లో యాజ్ అ కొరియోగ్రాఫర్ నేను లిప్ సింక్ అంతా చూడను, అది అసిస్టెంట్ డైరెక్టర్ పని, నేను పర్ఫార్మెన్స్ చూస్తాను. డ్రెస్, మూమెంట్స్, లైటింగ్, సినిమాటో ఫోటోగ్రఫీ, ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్ యాజ్ అ క్రిస్టల్ బాల్ లా మీరు చేశారు. సూపర్, కీప్ రాకింగ్. కమ్ టు ది ఫైనల్స్ హియర్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఓకే రాధా గారు, రెట్రో అనగానే శ్రీముఖి, ఎన్ని రకరకాల పర్ఫార్మెన్సెస్ వి గెట్ టు సీ కదా, అది ఒక్క బ్రాకెట్ లోనే. దర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ బ్రాంచెస్. యు ఆల్ కేమ్ విత్ అనదర్ కలర్. రాక్ అండ్ రోల్ మీరు ట్రై చేశారు, ఎవ్వరు ట్రై చేయలా, అది మీరు చేశారు ఈ పర్ఫార్మెన్స్ లో. నాకు ఆ ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయిపోతే చాలా ఎక్స్క్యూజెస్ ఉంటాయి, కానీ పర్ఫార్మెన్స్ బాగా జరిగితే అప్పుడు అప్రిసియేషన్ మీరు ఇచ్చేది, దాట్ ఈస్ గొప్ప విషయం. లేనప్పుడు ఇది వర్క్అవుట్ అవ్వలేదు, ఇది ఒక అవన్నీ పనికి రాదు. బట్ వెన్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అండ్ యు నో, యు షో దట్ గ్రాటిట్యూడ్, యు షో దట్ గ్రేట్ఫుల్నెస్ టు పీపుల్ హూ వర్క్డ్ బిహైండ్ యూ టు మేక్ దిస్ లుక్ లైక్ హౌ ఇట్ డిడ్, దాట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ స్పిరిట్కి నిజంగా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను బోత్ అమర్ అండ్ తేజు. ఐ ఫీల్ ఈ అవుట్ఫిట్ లేదంటే దీనికి ఇంత అందం వచ్చేది కాదు. చేతి కాదు, మీరు వేసిన దీనికి కలర్ లేదు, ఇట్స్ మిర్రర్ వర్క్, కానీ వాళ్ళు ఏ లైట్ వేస్తున్నారు ఆ దీనికి మీరు మారుతున్నారు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఐ లవ్ ఇట్. సో బ్యూటిఫుల్, ట్రీట్ టు వాచ్. డిస్కో పార్ ఎక్సలెన్స్, మూవ్మెంట్స్ బియాండ్ ఎక్సలెన్స్, లుక్ ఆఫ్ కోర్స్. ఇంకా ఏం చెప్పాలి యూ గైస్. ప్రతిదీ నోటీస్ చేస్తున్నాం, ఒక్కటి మాత్రం మేము మర్చిపోము, అమర్దీప్ ఇస్ హైలీ ఇన్ఫ్లేమబుల్.
మరి ఇక్కడ ఉన్న జంటలకి ఎలా అనిపించిందో కనుక్కుందాం. విల్ స్టార్ట్ విత్ హ్యాష్ట్యాగ్ షివ్ ప్రియాంక. ఎనర్జీ ఉంది, ఒక్కటి కూడా ఇక్కడ మిస్ అవ్వలేదు. తేజస్విని గారు కూడా మిమ్మల్ని కోపప్ చేయడం కంప్లీట్, షీ సక్సీడెడ్ ఇన్ ఇట్. సో ఎటువంటి మిస్టేక్ లేకుండా, అండ్ లిరిక్స్ అయితే నేను చూడను అసలు మీ డాన్స్ లో, ఎందుకంటే బట్ చాలా బాగుంది. ఇట్ వాజ్ అ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ యాక్ట్. ఓకే, విల్ గో టు సందీప్ మాస్టర్ అండ్ జ్యోతి. థాంక్యూ మాస్టర్. థాంక్యూ. yes. లేదు, ఓపెనింగ్ యాక్ట్ లో ఫస్ట్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్రెషన్ ఎనర్జీ సూపర్ సూపర్ సూపర్. ఒక పాయింట్ మీకు మీ కొరియోగ్రాఫర్ ఇచ్చింది 100% చేశారు, అది మీ మిస్టేక్ కాదు. స్టార్టింగ్ అక్కడ ఇంట్రొడక్షన్ లో ఒక వాయిస్ ఓవర్ ఉంది కదా, అదొక క్లారిటీ కావాలి. బాల్ తో ఏమేం చేయొచ్చు అంటే, ఇప్పుడు చూడు ఈ బాల్ తో ఏమేం చేయొచ్చు చూపిస్తాను అన్నారు. బట్ బాల్ ఎందుకు యూజ్ చేయలేదు? అంటే అదొకటి కన్వే అవ్వలేదు నిజంగా. Yeah. The moment he said nen edaina cheyachu and the light fell on them that they are the disco balls, adi ayindi clear naaku anipinchindi ma'am. Jyoti akkada vachi aa rendu ball ni ala clash chesi velliparu akkada piece 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 ga vachindi. It's very clear, adi okkati convey avaled master maku anduke. సో స్టోరీ పరంగా వీళ్ళిద్దరు ఆ క్రిస్టల్ బాల్స్, మీకు అది అర్థం కాదు? అది కొంచెం అది అనిపించలేదు, అందుకే స్టోరీలో అంత క్లియర్ గా మెన్షన్ చేశారు కదా. సో 1 mark వాయిస్ ఓవర్ కి పోయిందా? స్టార్టింగ్ ఈ బాల్స్ తో చూడు ఏమేం చేయొచ్చు అంటే, ఆ బాల్స్ వీళ్ళు ఒకటనే నాకు తెలియదు. సో అందుకే నేను మాస్టర్ మీకు అర్థమైందా అర్థం కాలేదు నిజం చెప్పండి. పిల్లాన్ని సపోర్ట్ చేయాలని కాదు, అసలు అలాంటి ఉండవు మన దగ్గర. అమర్ మాస్టర్ బా ఏంటయ్యా నువ్వు, ఏమి పర్ఫార్మెన్స్, రియలీ సూపర్, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్. అంటే జ్యోతి ఆ పాయింట్ అంటుంది, అంటే నాకు అర్థం కాలేదు అంటుంది. సో తన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నాకు ఎంజాయ్ చేస్తున్నా తన బాడీ లాంగ్వేజ్, చిరంజీవి గారికి అప్పట్లో ఆ హెడ్ ఆ మూమెంట్స్ అవి ఉండేవి, అది నేను ఇక్కడైతే 100% ఫీల్ అయ్యా. థ్యాంక్ యూ మచ్. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్. సాగర్ అండ్ దీప, 10 out of 10. Thank you. 10 points to you guys and 10 points with a lot of love to your choreographers. Thank you. నేను ఈ షో తర్వాత ఒక టైం వెబ్ సిరీస్ చూస్తే టైంలో నీతోనే డాన్స్, ఇఫ్ ఐ సీ ఆల్ మై ఎపిసోడ్స్ ఆల్ ది ఎపిసోడ్స్ దిస్ పర్ఫార్మెన్స్ విల్ బి వన్ ఆఫ్ ద టాప్ నాకు. Thank you. ఏ లవ్ డేట్ లైక్ ఎంటైర్ ప్యాకేజ్ ఉంది, మీ ఇద్దరు ఎనర్జీ ఫ్యాంటాస్టిక్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్. నేను ఎంజాయ్ చేసింది ఈ యాక్ట్ అండ్ అమర్ గారు ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరి అర్జెంట్ గా మీ లవ్ లెటర్ కూడా చదివేద్దాం. చాలా కష్టపడి రాశారు. టూ ది రెస్పెక్టివ్ ప్రిన్సిపల్ తేజు, తేజు ఆఫ్ జాంపండ్ స్కూల్ తెలుగు మీడియం హై స్కూల్. హలో మేడం, ఐ వాంట్ లీవ్ ఫర్ లవ్, మీరు ఇస్తే ఓకే, లేకుంటే నేనే తీసుకుంటాను. ఎందుకనంటే మీకు లైన్ వేయడానికి అబ్బో సిల్క్ స్మిత. అమ్మో ఇక్కడ నుంచి నువ్వే చదువురా. సిల్క్ స్మిత బార్లోకి వెళ్ళి 250 rupees ఖర్చు పెట్టుకుని ఐడియా వేసుకోవాలి. నాకు లీవ్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇస్తావు ఐ నో, బికాస్ లైన్ వేసేది నీకే కాబట్టి. డీటెయిల్స్లోకి వస్తే మిమ్మల్ని ఎంత లవ్ చేస్తానంటే చెప్పడానికి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇక్కడ నుంచి లిరిక్స్ స్టార్ట్. గివింగ్ బర్త్ టు మీ ప్రేమ, ఫాలింగ్ మీ డౌన్ ప్రేమ, వాట్ డిడ్ యూ డూ టు మీ కథ ప్రేమ, జస్ట్ నవ్వు ప్రేమ, జస్ట్ నవ్వు కోమ, హరీ బరీ హ్యాపెండ్ మై లైఫ్ అమ్మా, టెల్ మీ యువర్ నేమ్, ఐ విల్ పుట్ యువర్ టాటూ. పుట్టెనే ప్రేమ పడగొట్టెనే, దాన్ని యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ లో రాసేసావు కదరా. లేదు, మోరల్ ఆఫ్ ద స్టోరీ సింపుల్, సింగిల్ లైన్. నీ పేరు తెలీదు, ఊరు తెలీదు, నీ సైజ్ ఏమి తెలియకుండా నిన్ను నేను తెలియకుండా పెళ్లి చేశానమ్మా, నన్ను మర్చిపో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అయిపోయి మీరు ఇలానే మెరుస్తూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.